మా గార్డెన్ లో పొట్లకాయలు చూసారా, అసలు ఎంత పొడవుగా అంటే ఒక తాజ్పాము కంటే చాలా పొడుగ్గా ఉన్నాయి. మీరు చూడండి అసలు ఎంత హైట్, అసలు చాలా అంటే ఇంకా ఇంకా వచ్చేస్తూనే ఉన్నాయి, అంత బాగా వచ్చాయి కదా. అదొకటి, తర్వాత ఇక్కడ కూడా ఒకటి ఉందండి. నేను కూలేటప్పులో వేసినటువంటి మొక్కలే ఇవి, మీరు చూస్తే ఎంత బాగా వచ్చినాయి, ఎంత పొడవుగా వచ్చినాయి. వాము, ఇంకెంత పొడవు పెరుగుతుంది నాకు తెలీదు, పెరుగుతూనే ఉన్నది, పెరుగుతూనే ఉన్నది. అసలు చాలా బాగున్నాయి కదా, చాలా హ్యాపీగా ఉంది వీటిని చూస్తుంటే గార్డెన్లో. నైస్ కదా. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను మీ ప్రేమతో, మీ ఆదర అభిమానాలతో. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి అండ్ ఆరోగ్యంగా ఉండాలి, మరింత హార్వెస్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు బ్లాగ్లో ఇక వర్షం పడ్డది కదా, 2-3 రోజుల తర్వాత సడన్గా వచ్చేసరికి పొట్లకాయలు అయితే తాజ్ ఫామ్ కంటే పెద్దగా అయిపోయినాయి గార్డెన్లో. అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. మంచి సీడ్ అనమాట, అసలు ఏమి కట్టలేదు, కింద వెయిట్ కట్టాలని అంటారు కదా, నేను అదంతా కూడా ఏం చేయలేదు. కానీ చాలా బాగా వచ్చాయి అండ్ చాలా కొన్ని ఫ్రూట్స్ హార్వెస్ట్ ఉన్నాయి, అలాగే మునక్కాయలు కూడా సూపర్గా వచ్చాయి, వంకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ హార్వెస్ట్ చేద్దాము, సడన్ సర్ప్రైజ్ అనమాట. వర్షం పడ్డ తర్వాత వచ్చేసరికి గార్డెన్ అసలు కలకలాడుతుంది అండ్ అలాగే మనం వర్షం పడ్డ తర్వాత రిపీటెడ్గా మనము జీవన ఎరువులు అనేవి ఇస్తూ ఉండాలి మొక్కలకి, ఎందుకంటే వాటర్లో అంతా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటిని మళ్ళీ మనము సారవంతం చేసుకుంటూ ఉండాలి మట్టిని, ఓకేనా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి అందరి కోసం బృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, ఇది ఏంటంటే చక్కగా జుట్టు నల్లగా ఉండటానికి, జుట్టు రాలకుండా ఉండటానికి ఇది మనం కొత్తగా తయారు చేసింది ఏం కాదు, పురాతన కాలం నుంచి అమ్మమ్మల కాలం నుంచి వస్తున్నటువంటి ఆయిల్. చాలా శ్రేష్టమైనది, జుట్టు చాలా షైనీగా ఉంటుంది, రాలిపోకుండా ఉంటుందండి అండ్ చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ అసలు ఎంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అంటే అంత బాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. ఈ సోప్ నట్ పౌడరు, అలాగే ఇండిగో, అలాగే ఇది హెర్బల్ హెన్న. ఈ మూడు ఏంటంటే ముఖ్యంగా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి, జుట్టు రాలకుండా ఉండటానికి అండ్ స్మూత్గా షైనీగా ఉండటానికి, ఒత్తుగా రావడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. ఓన్లీ తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు ఏంటంటే హెర్బల్ హెన్న అలాగే ఇండిగో వాడాలి, తెల్ల జుట్టు లేని వాళ్ళు ఓన్లీ హెర్బల్ హెన్న వాడితే సరిపోతుంది. ఈ హెర్బల్ హెన్నాలో ఎంత మరిన్ని హెర్బ్స్ అనేవి ఇందులో కలిపి ఉంటాయి, ఏంటంటే ఉసిరి, తర్వాత శీకాకాయి, అలాగే వట్టివేరు, మందార, కరివేపాకు, తులసి అండ్ అలాగే మెంతులు, ఇవన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుందండి, ఇది జుట్టుకి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మీ స్కాల్ప్ ఎప్పుడు కూడా జుట్టు తేమ శాతం తగ్గిపోవటం వల్ల వెంట్రుకలు అనేవి రాలిపోతూ ఉంటాయి, అది కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే అండ్ ఈ రెండు హెన్న అండ్ ఇండిగో, ఇది వచ్చేసి సోప్ నట్ పౌడర్ తెలుసు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ షాంపూ ఇది వాటర్లో కలుపుకొని షాంపూ లాగా హెర్బల్ హెడ్ బాత్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది రోజ్ మిక్స్ డీటాన్ ప్యాక్ అనమాట. ఇందులో కొంచెం పాలు కానీ, పెరుగు కానీ, తేనె కానీ ఇలా కలుపుకొని వీక్లీ 3 టైమ్స్ కనుక మనం అప్లై చేసుకుంటే చక్కగా ఆ డీటాన్ అంటే ఏదైనా సన్లైట్ నుంచి ఏదైనా వచ్చిన ట్యాన్ వచ్చినా కూడా ఈజీగా పోతుంది. న్యాచురల్ ప్రోడక్ట్ ఇది కూడా, ఫుల్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. అండ్ అలాగే ఇది వచ్చేసి నొప్పుల నూనె, అలాగే పెయిన్ రిలీఫ్ ఆయిల్, మజిల్ రిలీఫ్ ఆయిల్. ఏంటంటే ఇది చక్కగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో తయారు చేయబడినది, ప్యూర్ న్యాచురల్ ఆయిల్. మనం చక్కగా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా త్వరగా మీకు రిలీఫ్ వస్తుంది. అండ్ వీటన్నిటితో పాటు మీకు ఒక గిఫ్ట్ ఏంటంటే, ప్రతి ఆర్డర్తో పాటు నేను ఒక 5-6 విత్తనాల మీకు మిక్సింగ్ ప్యాకెట్ పంపిస్తున్నాను. ఇందులో ఒక 2-3 రకాల ఏంటి ఆకుకూరల విత్తనాలు, అలాగే కూరగాయ విత్తనాలు ఉన్నాయి. దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తా, 10 విత్తనాలు చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా కొంచెం విత్తనాలు పంపిస్తే అలా వేసేసుకుంటారు, గార్డెన్లో చక్కగా వస్తాయి, ఏదో నా చిన్న ఆశ అనమాట ఇది, ఓకే నా కోసం. అండ్ అలాగే ఇంకా తెలుసు కదండి ఆల్ మిక్స్ కేక్ అండ్ దీన్ని ఎన్పీకే మిక్స్ అంటాము. ఇది ఏంటంటే మొక్కలకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి, దీంతోపాటు గోకృపామృతం అలాగే జీవామృతం అది కూడా గిర్రావు నుంచి చేసినాం అనమాట. అండ్ చక్కగా మీకు ఇది బనానా గోకృపామృతం, ఇవన్నీ కూడా దశపర్ణి కషాయం, ఇవి ఆకులకి కానీ స్ప్రే చేయటం వల్ల మొక్కలు ఫాస్ట్గా ఎదుగుతాయి, చాలా గ్రీనరీగా ఉంటాయి. ఓకే ఇదైతే చాలా ఈజీ, జస్ట్ వాటర్లో నానబెట్టి డైల్యూట్ చేసి మొక్క మొదట్లో పోయడమే అనమాట. చాలా బాగా వస్తాయి అండి, అద్భుతంగా వస్తాయి. ఇవి ఇవన్నీ కూడా ప్లాంట్ ప్రోడక్ట్స్, వీటితో పాటు మిల్లెట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మిల్లెట్ అటుకులు ఉన్నాయి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. వీటన్నిటి కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, సో దట్ నేను మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్, నేను మీ జ్యోతి. ఓకేనా, ఇప్పుడు వెళ్ళిపోదాము హార్వెస్ట్లోకి. ఫస్ట్ ఫ్రూట్స్ అయితే తినాలనిపిస్తుంది, మల్బరీ సూపర్గా వచ్చాయి. మనం మల్బరీ హార్వెస్ట్ చేస్తూ మాట్లాడుకుంటూ మీకు పొట్లకాయలు, ఇంకేంటబ్బా మునక్కాయలు చాలా ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ కూడా చూపిస్తా. ఎంత సూపర్గా వచ్చినాయి, గార్డెన్ అయితే చాలా కలకలాడుతుందండి, చాలా హ్యాపీగా ఉంది నాకు. చలో ఇది వచ్చేసి మల్బరీ
మొక్క అసలు చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి. పెద్ద పెద్ద సైజ్ లో వచ్చాయండి కాయలు. ఇది దేశీ ఇదన్నమాట. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. హైబ్రిడ్ అయితే కాదు. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఇంత పెద్ద పెద్ద సైజులో, ఇంకా ఇంతకంటే పెద్ద సైజే. ఇవి బాగా పెద్దగా అయ్యాకైతే చాలా మంచి సైజు లో వస్తున్నాయి. ఇవి చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ చూసారు ఎంత పెద్ద సైజులో ఉన్నాయో, బ్యూటిఫుల్ గా వస్తున్నాయి. అసలు బోలెడన్ని ఫ్రూట్స్ ఉన్నాయండి. చెట్టు నిండా కాయలే, ఇలా ముట్టుకుంటే రాలిపోతున్నాయి చూడండి. ఆల్రెడీ ఒకటి పడిపోయినాయి, చాలా వరకు రాలిపోతున్నాయి. ఇవన్నీ హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడ మనం చూస్తే ఇగోండి సపోటా చెట్టు దగ్గరే ఉంది ఇది. ఇక్కడ ఇవన్నీ కూడా అవే కాయలు, చెట్టు నిండుగా ఉన్నాయి. మనం ఇటు కిందికి వెళ్తే కూడా ఇలా చూస్తే ప్రతి కొమ్మకి కూడా, మీరు మల్బరీ ఫ్రూట్స్ బాగా రావాలంటే కనుక ఎప్పుడు కూడా ప్రూనింగ్ చేస్తుండాలి కొమ్మల్ని పెంచకుండా. అలాగే మంచిగా ఆల్మిక్స్ కేక్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే వారానికి ఒక్కసారి ఇలా వస్తాయి. చూడండి చేతిలో పడగానే ఇలా మనం ఇలా కలర్ బాగా చేంజ్ అయిన తర్వాత తీసుకోవాలి. ఇలా రెడ్గా ఉన్నది కూడా మనం తీసుకోవద్దు, వదిలేయాలన్నమాట. ఇదిగోండి ఇలా బ్లాక్ కలర్ అయ్యాక తీసుకోవాలి, ఇలా అంటే రాలిపోతాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఎంత బాగున్నాయి. అసలు ముట్టుకుంటే పడిపోతాయేమో అన్నట్టుగా ఉన్నాయండి. కింద కూడా ఉన్నట్టున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయా, ఒకటి కింద పడ్డ చూడండి ఎంత బాగుంది అసలు. అమ్మ ఇంకా చూద్దాం. ఇదిగోండి ఇదిగోండి, ఓ డబల్ ఉందండి ఇది. డబల్ వచ్చింది చూడండి, ఎంత పెద్ద సైజులో వచ్చి. ఇంకా ఇక్కడ చూద్దామా, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ కూడా ఉంది. అసలు ఎంత షైనీగా మంచిగా ఉన్నాయండి చూస్తుంటే. ఇవన్నీ ఎగ్జోటిక్ ఫ్రూట్స్, మనం గార్డెన్లో పండించుకొచ్చి. ఇవన్నీ రెడ్గా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది బ్లాక్. ఇదిగో కొన్ని ఏమో మా గార్డెన్లో ఏంటంటే పక్షులు అన్నీ తినిపోతూ ఉంటాయి. ఇక హాఫ్ ఆఫ్ ఉంటాయి అన్నమాట ఇవి. ఇంకా చూడాలి ఇక లోపలికి ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇవి కాకుండా ఇంకా రెడ్ కలర్లో ఉన్నవి అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ కొద్దిగా ఇవి చూసారా ఎన్ని వచ్చినాయో. ఇక ఇవన్నీ వచ్చినాయి కదా, ఇంకా చాలా ఉన్నాయి. అందులో చెట్టు నిండుగా ఉన్నాయండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత టేస్టీగా ఉంటాయి మొక్క మీద పండినవి అనేవి. చాలా రుచిగా ఉంటాయి, అలాగే మంచి పోషకాలు ఉంటాయి. మీరు ఎగ్జోటిక్ ఫ్రూట్స్ కూడా అక్కడొక్కటి అక్కడొక్కటి మనం డ్రమ్లో పెట్టుకుంటే కనుక ఫ్రూట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. భలే ఉన్నాయి కదా. ఇవి గోరింట పూలు, పింక్ కలరు తెలుసు కదా. ఆరెంజ్ ఉన్నాయి, పింక్ ఉన్నాయి నా దగ్గర. ఇవి అసలు విపరీతంగా వస్తున్నాయండి, భలే ఉన్నాయి. గార్డెన్లో రోజెస్ కంటే కూడా నాకు ఇవి భలే నచ్చాయి. అందంగా అంటే అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. మా గార్డెన్లో పొట్లకాయలు చూసారా, అసలు ఎంత పొడవుగా అంటే ఒక తాజ్పాము కంటే చాలా పొడుగ్గా ఉన్నాయి. మీరు చూడండి అసలు ఎంత హైటు, అసలు చాలా అంటే ఇంకా వచ్చేస్తూనే ఉన్నాయి. అంత బాగా వచ్చాయి కదా అదొకటి. తర్వాత ఇక్కడ కూడా ఒకటి ఉందండి. నేను కూలే టబ్లో వేసినటువంటి మొక్కలే ఇవి. మీరు చూస్తే ఎంత బాగా వచ్చినాయి, ఎంత పొడవుగా వచ్చినాయి. వాము ఇంకెంత పొడవు పెరుగుతుంది నాకు తెలీదు. పెరుగుతూనే ఉన్నది, పెరుగుతూనే ఉన్నది. అసలు చాలా బాగున్నాయి కదా, చాలా హ్యాపీగా ఉంది వీటిని చూస్తుంటే గార్డెన్లో. నైస్ కదా. తీగ చిక్కుడు, తర్వాత తీగ బీన్స్, అన్ని విత్తనాలకు వదిలేసానండి. చాలా పెద్ద పెద్దగా అవుతున్నాయి, మీరు చూడొచ్చు చూడని. ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది చూసారా. ఇక్కడ నుంచి నేను హార్వెస్ట్ చేసిన మళ్ళీ కొత్తగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అలాగే మీరు చూస్తే కాయలు అనేవి ఇగోండి, నేను విత్తనాలకు వదిలేసినా సరే ఫ్రీగా అడుగుతున్నారు, నా దగ్గర లేవు కాబట్టి గార్డెన్లో ఉన్నవన్నా మీకు పంపిద్దాం అనేసి అలాగే వదిలేసిన. ఇంకా ఎండిపోతున్నాయి, ఎండిపోతే ఒక్కోసారి ఎండ కొరితే నేను కొంచెం డ్రై చేసి మీకు అట్లీస్ట్ ఒక్క సీడ్ అయినా, నేను మీకు ఒక్క సీడ్ అయినా పంపించడానికి ట్రై చేస్తాను. మీకు అందరికీ కూడా ప్రతి ఆర్డర్లో నా గార్డెన్లో వచ్చినవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఒకటో రెండో నేను విత్తనాలు అయితే వేస్తూనే ఉంటాను, అడిగిన అడగకుండా. అండ్ వాటితో పాటు ఇంకో 10 రకాల విత్తనాల ప్యాకెట్లు కూడా వేస్తున్నాను. సరే పెంచుకుంటారు కదా అని. సరే మనమైతే ఇప్పుడు ఇక్కడ వంకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాం.
ఇవ్వండి చూడండి, పొడి వంకాయలు ఫ్రెష్గా వచ్చినాయి. ఇగో ఇవి ఏం లేదు, మనం జస్ట్ ఉప్పు కారం చల్లుకోవచ్చు ఆయిల్లో వేసేసి, బాగుంటాయండి టేస్ట్. ఇంకా దీని పక్కనే ఇంకో మొక్క ఉంది, దీంట్లో హార్వెస్ట్ చేస్తాం. ఇగోండి చూడండి ఎన్ని వచ్చినాయి, మంచిగా లేతగా షైనీగా ఉంటాయి, భలే ఉంటాయి. ఇలాగా బంచెస్ బంచెస్ వస్తాయండి, మనం వదిలేస్తే ఇవ్వండి ఇంత పెద్దగా అవుతాయి. మొక్కలు పెరగడము, వాటికి కాయలు అన్నీ, ఇంకా 2-3 డేస్ వర్షం పడ్డది. వర్షం పడ్డ తర్వాత వచ్చి చూసేసరికి ఇగో ఇలా హార్వెస్ట్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూసారా, ఇది పిచ్చి మొక్క. ఈ పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తీసేయకపోతే మనం పెట్టిన ఫుడ్ అంతా తినేస్తాయి మొక్కలకి రాకుండా. ఇక్కడంతా ఓకే. ఇక్కడ ఈ మొక్కకు ఉన్నట్టున్నాయా, ఈ మొక్కకు కూడా ఉన్నాయండి, కాకపోతే ఇవి పెరుగుతున్నాయి కదా. ఇవన్నీ ఇంకా ఒక నెక్స్ట్ హార్వెస్ట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇవైతే వచ్చినాయి. ఇక్కడ టమాటా మొక్కలు కూడా ఈ విత్తనాలు, ఈ ఒక వంక మొక్క పెడితే చూడండి వచ్చినాయి. మీకు అనిపిస్తుందో లేదో ఒక నిమిషం. ఈ వంగ మొక్కకి ఇక్కడ ఉన్నాయండి, ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి. చూసారా ఇది ఎంత బాగా చైనీగా మంచిగా ఉన్నాయి కదా. ఇంకా ఇక్కడ ఇంకో వంకాయ, తెల్ల వంకాయలు ఉన్నాయి ఇక్కడ. ఇగోండి ఇవి కూడా బంచెస్ బంచెస్ వచ్చినాయి. ఇవి కూడా చూడండి ఇట్లా బంచెస్ వచ్చినాయో, మంచిగా లేత ఉన్నప్పుడు తెంచేసి మనము కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుంది కదా. మార్కెట్లో కూరగాయలు కొనాల్సిన అవసరమే లేదు. ఒక 4 వంకాయలు, ఒక పచ్చిమిర్చి, కొన్ని ఆకుకూరలు వేసుకుంటే చాలు. ఇంకా వస్తున్నాయి, ఇవైతే దింపేసిన. ఇవేమో బెండకాయలు. ఇక్కడ చూస్తే ఇదంతా బూడిద తెగులు వచ్చిందండి దీనికి. ఈ బూడిద తెగులు వస్తే ఏంటంటే స్ప్రెడ్ అయిపోతుంది వేరే మొక్కలకి. ఇంకా చూసి ఈ మొక్కలు హార్వెస్ట్ అయితే వస్తుంది, అలాగే వదిలేసిన. ఇక్కడ రాలేదు కానీ వాటికే బ్రాంచెస్ వస్తున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, మన మాకు పక్కన ఒక మొక్కకి పైన ఉంది. ఇదిగోండి ఇక్కడ కింద వంగ మొక్క ఉంది, దానికి వంకాయలు ఉన్నాయి. ఇంట్లోనే సేమ్ కంటైనర్లో వేస్తే వచ్చినాయి అన్నమాట. ఇదిగోండి ఇంకోటి ఉంది, ఉంది కానీ అది ఇంకా అవ్వలేదు, చిన్న ఉంది. ఇదిగోండి టమాటా మొక్కలు అండి, అక్కడొక్కటి అక్కడొక్కటి వేస్తే కొన్ని కొన్ని మాత్రం హార్వెస్ట్ అయితే ఇప్పుడే రెడ్గా అవుతున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది అండ్ చూడండి మరుకు పడిపోయింది పాపం. ఇట్లా పెట్టేస్తాం ఓకే, ఇందులో వేద్దాం. బీరకాయలు అండి, నాటు బీరకాయలు చక్కగా వచ్చాయి, ఒక 3-4 ఉన్నట్టున్నాయి. గార్డెన్లో హార్వెస్ట్ చేసాం, మంచిగా లేత ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడే మనం ఇక్కడ ఉంది. ఇవి ఏంటంటే నాటు బీరకాయలు అన్నమాట. ఇగోండి నేను ఈ కూలర్ టాప్స్లో కూడా ఇలా హాస్లో అనమాట గోడ వైపు కొన్ని బీరకాయలు వేసిన, బట్ ఇందులో కూడా మనకు ఒక బీరకాయ అయితే వచ్చింది, కిందకు వేలాడింది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఇది ఇంకో హైబ్రిడ్ విత్తనం వేస్తే ఇది ఇంకో డిఫరెంట్గా వస్తుంది. సరే ఇది హైబ్రిడ్ అన్నమాట. మొక్కలు అసలు మంచిగా అయిపోతున్నాయి, మళ్ళీ తర్వాత సడన్గా వర్షం వస్తుంది. అంజీర్ మొక్క అయితే సూపర్గా వచ్చినాయి అండి, కొమ్మ కొమ్మకి ఇట్లా గుత్తులు గుత్తులుగా కాయలు వచ్చాయి, చాలా బాగా వచ్చాయి, బ్యూటిఫుల్గా. ఎప్పుడు రోజు ఏదో ఒక ఫ్రూట్ అయితే ఉంటుంది అన్నమాట, కంపల్సరీ వస్తుంటాయి అంజీర్కి. దీన్ని నేను పెద్ద ఫుడ్ అంటే ఏం లేదు, ఎన్పీకే మిక్స్ ఇవ్వడం తప్ప, ఒకటే కంటైనర్లో ఉంటుంది. ఇదిగోండి మాగిపోయింది ఇదొకటి,
అండ్ ఇదైతే ఇట్లా వర్షం పడింది అనుకోండి ఇట్లా ఓపెన్ అప్ అయిపోతాయి అన్నమాట. ఇవి ఈ రెండు అయితే హార్వెస్ట్ చేసిన, ఎందుకంటే రెండు పండిపోయాయి. హైబ్రిడ్ బీరకాయలు చూస్తారండి, F1 హైబ్రిడ్ ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను ఇక్కడ ఒక ముక్క వేస్తే దీని కాయలు వస్తున్నాయి, ఇంకా పొడవుగా పెరుగుతుంది అండి, ఇది చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది, కనిపిస్తుంది మీకు ఎంత పొడవుగా వచ్చింది చూడండి అది. అండ్ అలాగే సొరకాయలు కూడా బాగానే స్టార్ట్ అయిపోయాయి, అన్ని కాయలు అయితే వస్తున్నాయి. వర్షం పడి మేము పాలినేషన్ చేయట్లేదు, వచ్చినంత వరకు అయితే వస్తున్నాయి. గార్డెన్లో పండు ఈగలు బాగా వచ్చేసాయండి. నేను నేను నర్సరీ మేళకు కూడా వచ్చినా తెచ్చుకుందాం అనేసి, బిస్కెట్స్ కానీ నాకు ఇక్కడ దొరకలేదు, తీసుకురాలేదు. ఇక నేను రెగ్యులర్గా తెచ్చుకునే వాళ్ళ దగ్గర తీసుకురావాలి. అవి మీకు కూడా నేను వీలైతే పంపిస్తాను. అవి కంపల్సరీ మనం గార్డెన్లో పెట్టాలి, పెడితేనే ఇవి ఇట్లా కుట్టకుండా ఉంటాయి అన్నమాట. కుట్టితే ఇంకా గ్రోత్ ఆగిపోతుంది. ఓకే, అండ్ మీరు ఇంకా ఇక్కడ పెట్టేద్దాం. ఇంకా చూడండి మామనకాయలు సూపర్ వచ్చినాయి కదా, మీరు మొత్తం చూడండి ఎంత బాగా వచ్చినాయో. అసలు మామూలుగా రాలేదు ఈ మొక్కకి, బాగా దృఢంగా మంచిగా స్ట్రాంగ్ అయింది ఇది మొక్క. ఇప్పటి నుంచి ఇంకా మంచిగా పెరిగినాయి అన్నమాట కాయలు అనేవి. ఇవి హార్వెస్ట్ చేస్తా ఇగోండి, చాలా ఉన్నాయి, అమేజింగ్ అన్నమాట. ఇట్లా వస్తే చాలు మనం ఇంకా మునక్కాయలు ఒక రెండు చెట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే మునగ చెట్టు చేసే మేలు అంతా ఇంత కాదు. మునగాకు కానీ మనం కాయలు కానీ అన్నీ తీసుకోవచ్చు. మొక్కలకు ఉపయోగపడుతుంది, మనుషులకు ఉపయోగపడుతుంది. అటువైపు నాకు అందేలా లేవు, బట్ చేద్దాం. అటువైపు కొమ్మ దూరంగా ఉంది, లాస్ట్కు ఉన్నాయి. ఇంకా ఉన్నాయండి, అందట్లా గోడ వైపు ఉంది, అటువైపు పాలిపోతున్నాయి అన్నమాట. ఇంకా అక్కడ ఉంది, రెండు ఉన్నాయి. అమ్మో వచ్చేసింది. ఆల్మోస్ట్ అన్ని చూడండి, కట్టకట్ట ఆరేజ్ చేసిన, వెరీ ఫ్రెష్. అసలు ఎంత బాగున్నాయో చూసారు కదా, ఈ మునక్కాయలు ఎన్ని వచ్చాయో. మనం చక్కగా ఇలా కుండీలో హ్యాపీగా వండించుకోవచ్చు అండి. మీకు ఒకవేళ మొక్కలు సరిగ్గా పెరగకపోయినా, వాటికి ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలన్నా, మీరు తప్పకుండా జ్యోతి గార్డెన్ ఫాలో అవ్వండి. నేను అన్నీ నేను ఏం యూస్ చేస్తాను, ఏం వేస్తాను అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు నేను వీడియోలో చూపిస్తూనే ఉంటాను. ఇలా జస్ట్ మీరు మొక్కలకి ఇచ్చేసి ఈజీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు. జీవన ఎరువులు వాడండి, గో ఆధారిత వ్యవసాయం చేయండి. అండ్ పాలేకర్ గారు చెప్పినట్టు చక్కగా మనం ఇలాగా స్వచ్ఛమైన కూరగాయలను అయితే మనము తాజా తాజాగా అయితే గార్డెన్లోకి నుంచి తీసుకోవచ్చు. ఎంత హ్యాపీగా ఉందో నాకు. ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మనం చూస్తే గ్రీన్ వంకాయలు రెండు ఉన్నాయండి, ఇవి కూడా తీసుకుందాం. ఇవన్నీ ఎంత పెద్ద అయినా ఇవ్వడం. ఒక్కసారి హార్వెస్ట్ చేస్తే మంచిగా వండుకోవడానికి సరిపోయన్న వస్తుంటాయి. ఒకటి రెండు మొక్కలు, మనం వంగ మొక్కలు ఎక్కువ అవసరం లేదు కానీ ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ వేసేస్తాం. అండ్ మీరు ఇక్కడ చూస్తే రెండు వంకాయలు, సారీ టమాటాలు ఉన్నాయి. కుండీలో పెంచినటువంటి పపాయ మొక్క అండి, బొప్పాయి చెట్టు. ఎంత బాగా వస్తున్నాయో, అసలు ఇది మాగిపోతుంది చూడండి. చాలా కాయలు ఉన్నాయి, ముట్టుకుంటే కొంచెం కింద పడతాయేమో అని భయము. అలాగే మళ్ళీ వస్తూనే ఉన్నాయి చూడండి. మనం ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే మంచిగా వచ్చేస్తాయి మొక్కకి. మీరు పెద్ద పెద్ద కంటైనర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా పోషకాలను అందిస్తే మొక్కలు మంచి మొక్కలు వేసుకుంటే ఇలా పెంచుకోవచ్చు అనమాట. ఎంత బ్యూటిఫుల్గా వస్తున్నాయి కదా, మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ ఒక బెండకాయ ఉంది, అండ్ అలాగే మా నిమ్మకాయ మొక్క చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక నిమ్మకాయలు, చాలా నిమ్మకాయలు మంచి సైజులో వస్తుంటాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి పెద్దది ఉంది. ఏదైనా నిమ్మకాయ కావాలంటే పైకి వచ్చి ఈ మొక్క నుంచి తీసుకొని వెళ్తూ ఉంటాను. రెండు మూడు మొక్కలు ఉన్నాయి, మంచిగా వచ్చినాయి కదా. అండ్ అలాగే అన్నీ పెరుగుతున్నాయి, కాకర
అన్ని కూడా వేసాను నేను. ఇక్కడ మనం బెండకాయలు హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది. ఇంత హెల్దీగా పెరుగుతున్నాయి కదా చూడండి, ఇక్కడ ఉన్నాయి లేతగా మంచిగా ఉన్నాయి ఇవన్నమాట. చూసారా ఇవన్నీ ఎన్ని వచ్చినాయో, మనం ఇక్కడ పెట్టేద్దాం. ఇవేమో మల్బరీ, ఇవి మునక్కాయలు, ఇవి బీరకాయలు, చక్కగా వచ్చినాయి కదా. రెండు ఫ్రూట్స్, ఇవి కూడా ఫ్రూట్సే. ఇవేమో ఒక వంకాయలు. ఈసారి నేను గుత్తి వంకాయలు ఇంకా తీసుకురాలేదండి, తేవాలి. ఇవేమో గ్రీన్ వంకాయలు. ఓకే, ఒక నాలుగు టమాటాలు అయితే వచ్చినాయి. ఇది వచ్చేసి ఒక నిమ్మకాయ, కొన్ని బెండకాయలు. ఇది వర్షం తర్వాత చేసినటువంటి హార్వెస్ట్. సో ఈరోజు హార్వెస్ట్ చూసారు కదా, చిన్న హార్వెస్ట్ అయినా కూడా చాలా హ్యాపీగా ఉంది. మునక్కాయలు అయితే ఇవాళ సూపర్గా వచ్చాయి. నెక్స్ట్ హార్వెస్ట్లో పొట్లకాయలు కానీ సొరకాయలు కానీ చాలా ఉన్నాయండి, మంచి మంచి హార్వెస్ట్లు ఉన్నాయి. మీరు జ్యోతి గార్డెన్ ఫాలో అవ్వండి, మంచి ఫెర్టిలైజర్స్ కోసం, విత్తనాల కోసం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, సో దట్ నేను మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను. మీరు తీసుకోగలుగుతారు, మీరు ఇలా చక్కగా పండించుకోగలుగుతారు. మన గార్డెన్లో కొన్ని వచ్చినా సరే ఆర్గానిక్ వెజిటబుల్స్ మనకు సరిపోయిన వస్తే చాలు, ఎక్కువ కూడా పడేసేయని అవసరం లేదు. కానీ మనం తిన్నండి, మనం పండించుకుంటే మనకు అదే మహా ఆనందం కదా. సో అదనమాట, ఇవాళ అయితే నాకు మంచి హార్వెస్ట్ అంటే మునక్కాయలు అయితే చాలా బాగా వచ్చాయండి, చాలా హెల్దీగా. రెండు మొక్కలు పెట్టాను నేను, ఇది ఒక్క మొక్క నుంచే నేను ఇన్ని తీసుకున్నా. అసలు ఎంత బాగున్నాయో, చక్కగా సాంబార్ పెట్టేసేయాలి. అదనమాట, ఫ్రూట్స్ కూడా బాగా వచ్చినాయి ఇవాళ, మంచి హార్వెస్ట్ అయితే తీసుకున్నా. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మనం జ్యోతి గార్డెన్లో కలుద్దాం. అంతవరకు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖ్నో భవంతు.